హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కొక్కసారి ఇంట్లో పాలు ఎరిగిపోతూ ఉంటాయి కదండి, అలాంటప్పుడు ఆ పాలను పడేయకుండా ఈజీగా పన్నీర్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దామండి. ఇరిగిన పాలతో పన్నీర్ చేసుకోవచ్చు, కోవా చేసుకోవచ్చు, లేదంటే పచ్చికోవా తయారు చేయొచ్చు. సో ఇప్పుడు పాలతో పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇప్పుడు పాలు ఇరిగిపోయినాయి కదండి, పాలను మరి కాసేపు ఇలా మరగబెడితే వాటర్ మొత్తం సెపరేట్ అయ్యి పాలు పూర్తిగా విరిగిపోతాయండి. ఇప్పుడు ఇందులోంచి వాటర్ మనం ఫిల్టర్ చేసేసేయాలి. ఫిల్టర్లో కానీ ఒక క్లాత్లో కానీ లేదంటే ప్లేట్ అడ్డుగా పెట్టి కానీ వాటర్ని ఈ విధంగా సెపరేట్ చేసేయచ్చు. వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత పైన ఉన్నది వైట్ కలర్లో మిల్క్ కంటెంట్ ఉంటుంది కదండి, అది మాత్రమే మనం ఇప్పుడు పన్నీర్ చేయడానికి యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మొత్తం వాటర్ అంతా కూడా ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మిగులుతుందండి. మిగిలిన ఈ వైట్ కంటెంట్ని, మిల్క్ కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని ఒక కాటన్ క్లాత్ కానీ సిల్క్ క్లాత్ కానీ శుభ్రంగా క్లీన్ చేసిన క్లాత్లో ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మనం అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వాటర్ ఏమీ లేకుండా వాటర్ని పిండేస్తూ మనకి ఏ షేప్లో అయితే కావాలో ఆ షేప్లో క్లాత్ని తిప్పుతూ ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒక మూటలా కట్టాలండి. జస్ట్ ఇది ఒక హాఫ్ లీటర్ పాలకు మాత్రమే కాబట్టి కొంచెమే వస్తుంది. ఇంకా ఎక్కువ పాలు అయితే పన్నీర్ మనకి ఎక్కువగా వస్తుందండి. పాలు వేస్ట్ చేయకుండా ఈ విధంగా మూట కట్టిన తర్వాత దీని మీద చాలా ఎంత ఎక్కువ హెవీ బరువు పెడితే అంత తొందరగా పన్నీర్ రెడీ అవుతుంది. నేను ఒక నీళ్ళ బిందును పెట్టానండి. బిందు పెట్టి దాని నిండుగా వాటర్ పెడితే వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పన్నీర్ చక్కగా వాటర్ మొత్తం కూడా ఫిల్టర్ అయిపోతాయి. ఒక 4-5 అవర్స్ తర్వాత తీసి చూస్తే చక్కగా మంచిగా పన్నీర్ రెడీ అయి ఉంటుందండి. 4 గంటలు ఇలాగే ఉంచిన తర్వాత 4 గంటల తర్వాత నేను బిందు తీసి ఇప్పి చూపిస్తాను చూడండి. ఆ మూటని పెట్టేటప్పుడు కరెక్ట్గా ఈవెన్గా వచ్చేలా పెడితే పన్నీర్ కరెక్ట్గా వస్తుందండి. సో చూసారు కదండి, చక్కగా స్టిఫ్గా పన్నీర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పన్నీర్ మనం డీప్ ఫ్రీజర్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా ఒక కంటైనర్లో పెట్టుకుని 1 అవర్ స్టోర్ చేసుకుంటే చక్కగా కుక్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. ఈ పన్నీర్తో మనం రైస్ ఐటెం కానీ పన్నీర్ కర్రీ కానీ ఏదొకటి తయారు చేసుకోవచ్చు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.